श्री गणेशाय नमः, श्री गुरुभ्यो नमः। सशंखचक्रम सकिरीटकुंडलम सपीतवस्त्रम सरसीरुहेक्षणम सहारवक्षस्थलशोभि कौस्तुभम नमामि विष्णुं शिरसा चतुर्भुजं। सूर्यवंशములో సుప్రసిద్ధుడు అంబరీషుడు. అంబరీషుడు నాభాగ మహారాజు యొక్క కుమారుడు, పరమ భాగవతోత్తముడు, గొప్ప విష్ణుభక్తుడు, రాజర్షిగా పేరు పొందాడు. అంబరీషునకు బాల్యము నుంచి హరిభక్తి ఏర్పడినది. మనోవాక్కాయ కర్మలతో మహావిష్ణువునే ఆరాధించడం అతనికి నిత్యకృత్యమైనది. కొంతకాలానికి అంబరీషుడు సంసారబంధాలకు అతీతుడై సత్యమార్గంలో ధర్మనిష్టతో ప్రవర్తింపసాగాడు. శ్రీ మహావిష్ణువు అతని భక్తికి మెచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగల సుదర్శన చక్రాన్ని వరంగా ప్రసాదించాడు. అంబరీషుడు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఈ వ్రతం సమాప్తి చేయుటకు 3 రోజులు ఉపవసించారు. బ్రాహ్మణోత్తములకు గోవులను దానం ఇచ్చాడు. యథావిధిగా వేదవేత్తలను ఆరాధించి ద్వాదశి పారణ చేయడానికి సిద్ధమైనాడు. ఈ సందర్భంగా దుర్వాస మహర్షి తన శిష్యులతో అంబరీషుని గృహానికి విచ్చేశారు. అంబరీషుడు అతిథి మర్యాదలతో పూజ చేసి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు. అందులకు దుర్వాస మహర్షి అంగీకరించి స్నానమాచరించడం కోసం నదీ తీరానికి వెళ్ళారు. ద్వాదశి పారణమునకు సమయం మించిపోతోంది. కానీ తాను పారణము చేసినచో మునీశ్వరులను తిరస్కరించినట్లగును. ఈ విషమ పరిస్థితిలో తమ పండితులను తరుణోపాయం తెలుపమని కోరాడు. వారు ధర్మాధర్మములను విచారించి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన తులసీదళంతో సలిల భక్షణము దోషరహితమని వ్రతఫలం సిద్ధించునని తెలియజేశారు. ఆ తరువాత దుర్వాస మహర్షి వచ్చేంతవరకు భోజనానికై నిరీక్షించమని తెలియజేశారు. వారి ఆజ్ఞానుసారము అంబరీషుడు తులసీదళంతో కొంత మంచినీళ్లు పుచ్చుకొని దీక్ష విరమించి దుర్వాసుని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. స్నానమైన తరువాత ఆలస్యంగా తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టితో విషయమును గ్రహించి తను రాకమునుపే వ్రతం ముగిసినట్లు తెలుసుకొని ఆగ్రహోదగ్రుడై ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషునిపై పంపించాడు. అంబరీషుడు చెప్పే మాటలు దుర్వాసుడు వినిపించుకోలేదు. మరో మార్గం తోచక అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. వెంటనే సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి సంహరించి దుర్వాసునిపైకి వెళ్ళింది. సుదర్శన చక్రం నుండి తనను రక్షించమని బ్రహ్మ వద్దకు పోయి దుర్వాస మహర్షి ప్రార్థించాడు. చక్రమును వారించుటకు తన వల్ల కాదని బ్రహ్మదేవుడు తెలుపగా శివుని సలహా మేరకు వైకుంఠం చేరుకొని విష్ణువు పాదాలపైన పడ్డాడు. తనను సుదర్శన చక్రం బారి నుండి రక్షించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దుర్వాస మహర్షి, నేను భక్త పరాధీనుడని, అంబరీషుడు క్షమిస్తే నా చక్రం నిన్ను క్షమిస్తుంది అని చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క మాటల ద్వారా తన తప్పును తెలుసుకొని దుర్వాస మహర్షి అంబరీషుని వద్దకు వెళ్ళి శరణు వేడాడు. రాజా, భక్తాగ్రేసరుడవైన నీపై నేను తపోగర్వంతో అనుచితంగా ప్రవర్తించాను, నన్ను క్షమించమని దుర్వాస మహర్షి వేడుకున్నాడు. అంబరీషుడు
మునియడల ఎట్టి కార్పణ్యమూ లేక విష్ణుమూర్తిని ప్రార్థించగా చక్రం అంతర్ధానమయ్యింది. ఎంతటి వారికైనా గర్వం అహంకారం తగదని ఈ వృత్తాంతము ద్వారా మనము తెలుసుకోవాలి. తాను శ్రేష్ఠుడను గొప్పవాడను అనుభావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస క్షమాగుణము మనోవాక్కులయందు సరళత్వము సాధకులు కలిగి ఉండవలను అని తెలుసుకోవాలి. స్వస్తి.